ఎక్కడ్రా వాళ్ళు? డబ్బు ఎక్కడ్రా? డబ్బు ఎక్కడుందో నాకేం తెలియదన్నా. మీ ఫ్రెండ్స్తో డబ్బు ఎక్కడ దాచమని చెప్పావు? నిజంగా నాకేం తెలియదన్నా. తెలియదు. సో నీకు తెలియదు? తెలీదు, తెలీదన్నా. అయితే మరెలా తీసుకొచ్చి ఇస్తానన్నావు ఫోన్లో? అన్నా నాకు వేరే దారి తోచలేదన్నా. ఆ రెడ్డి నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేశాడన్నా. అలా చెప్పకపోతే దాన్ని చంపేస్తాడు అన్నా. మీరే కాపాడాలన్నా. రే గణేష్ చెప్పరా అన్నా, ప్లీజ్ అన్నా. రే చెప్పరా అన్నా, మీరే కాపాడాలన్నా. తను లేకపోతే నేను బతకలేనన్నా, ప్లీజ్ అన్నా, తను కాపాడు. సో నీ పెళ్ళాం కోసమే మమ్మల్ని ఇరికించావు? నేనేమి ఇరికించలేదన్నా. సో నీ పెళ్ళాం కోసం మమ్మల్ని చంపడం కూడా? అయ్యో లేదన్నా. రే నీ అబ్బ చెత్తరా కొడక, 500 కోట్లరా పోతే వస్తాయా? రే తమ్ముడు బంగారం నాన్న, 500 కోట్లరా ఆ డబ్బే కనుక ఉంటే నీ పెళ్ళం అంటది ఒక్కది కాదురా, 1000 మంది పెళ్ళాలు వస్తారా? నీ అబ్బా అసలు మంచివేనా? నిన్ను ప్రాణాంతం వదలమే తప్పురా. పిచ్చి పట్టేదానికి ఎక్కడున్నారో తెలుసు. ఏమైనా తిన్నావా అమ్మా? లేదు. రే నాకేం వద్దు. నాకు నీ మీద ఏ కోపం లేదమ్మా. నీ మొగుడంటేనే కోపం. పక్కనే ఉంటూ వెన్ను పొట్టు పొడిచాడే, తట్టుకోలేకపోతున్నా. యాభై 55 ఏళ్ల నా శ్రమని ఒకే ఒక్క రోజులో నీ మొగుడు దోచుకోవాలని చూశాడు. దీనివల్ల నష్టపోయింది వాడొక్కడ మాత్రమే కాదు, ఇన్నేళ్ల నా కష్టార్జితం, పేరు, ఆస్తి, అంతస్తు, మర్యాద అన్నీ. నా కూతురు సంతోషాన్ని తిరిగి ఎలా తెచ్చివ్వగలను? నిన్ను మా అమ్మాయి ఫ్రెండ్గా నేనెప్పుడు చూడలేదమ్మా. నా కన్న బిడ్డలా చూశాను. ఆయన ఏమీ చెయ్యరు కదా. ఎన్ని రోజులు నాకు దొరకకుండా ఇలా తప్పించుకొని తిరుగుతాం సార్? నన్ను ఎలాగైనా కాపాడండి సార్, ఇక్కడి నుంచి తప్పించుకోండి సార్.
మా ఆవిడ్ని కూడా కాపాడండి సార్. ఆ రెడ్డి కిడ్నాప్ చేశాడు సార్. మీ ఆవిడ వాడే బుక్కీస్ బెట్టింగ్ కోసం కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఇంకంతా అయిపోయినట్టే వాడు మొత్తం చెప్పేస్తాడు. గణేష్, ఆ దొంగన కొడుకులు ఇద్దరు ఎక్కడున్నారో కనిపెట్టావు, మిగతాది నేను చూసుకుంటాను.